వెల్కమ్ టు స్పెషల్ టైం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ డబుల్ రోల్ పాటిస్తుందా? ఓవైపు ప్రతిపక్ష జనసేనతో జట్టు కట్టి, మరోవైపు అధికార వైసీపీతో తెర వెనక దోస్తి చేస్తుందా? దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న పవన్ కళ్యాణ్. ఇటీవల సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం ద్వారా రాజకీయాలని ఆయన వదిలేస్తారని వాదనకు చెక్కు పెట్టినట్లయింది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో 5 రాష్ట్రాల్లో ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల సహజంగానే ఏపీలో పార్టీలు బీజేపీతో దోస్తీకి ఆసక్తిగానే ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం టీడీపీని తప్ప మిగతా కీలక పార్టీలైన వైసీపీ జనసేనతో సానుకూలంగా ఉంది. అందులోనూ జనసేనతో ఆల్రెడీ అధికారంగానే పొత్తు పెట్టుకుంది. తాజాగా వైసీపీ కూడా బీజేపీతో జతకట్టి కేంద్ర మంత్రి వర్గంలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే జనసేన ఖచ్చితంగా బీజేపీకి గుడ్ బై చెప్పక తప్పదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్తో బీజేపీతో జతకట్టడం ఆ పార్టీకే నష్టమన్న ప్రచారాన్ని వైసీపీ నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చే వారిలో ఎక్కువ మంది యువతే ఉన్నదని తెలుస్తుంది. వైసీపీ కనుక బీజేపీతో చేతులు కలిపితే బయటకు వచ్చి సొంతంగా పోరాటం చేస్తారో లేక టీడీపీతో చేతులు కలుపుతారో అని వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎలాగైనా ఎదగాలని బీజేపీ భావిస్తుంది. అయితే ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఎదిగే అవకాశాలు కనిపించలేదు. ఎందుకంటే ఆ స్థానాన్ని టీడీపీ జనసేన ఆక్రమించాయి. ఈ పరిస్థితిలో వైసీపీతో దోస్తీ చేస్తే ఏపీలో కూడా అధికారంలో భాగస్వామి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే అంశంపై జనసేనలో హాట్ డిబేట్ నడుస్తుంది. వైసీపీతో బీజేపీ కలిస్తే అది ఖచ్చితంగా బీజేపీకి దెబ్బే అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇప్పటికే రాజధాని అంశంపై వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర పెద్దలు మాత్రం రాజధాని తరలింపు అంశంపై ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. మీరు చూసింది TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీకా.